హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విపరీత వాతావరణ పరిస్థితులు కలిగిన ప్రాంతాలు సోలార్ సిస్టంలో మిగతా గ్రహాల కంటే భూమి కొంచెం భిన్నమైనది భూమి మీద అనేక జీవరాశులు నివాసం ఉంటాయి భూమి మీద వాతావరణం నివాసానికి అనుగుణంగా ఉంటుంది అయితే భూమి మీద కూడా ఒక్కొక్క ప్రాంతంలో వాతావరణం ఒక్కోలా ఉంటుంది అయితే భూమి మీద కూడా కొన్ని ప్రాంతాల్లో మనుగడ కష్టం అటువంటి ప్రాంతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రదేశం భూమి మీద అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రదేశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం డెత్ వ్యాలీ అంటారు దీన్ని క్యాలిఫోర్నియాలోనున్న డిజర్ట్ వ్యాలీ ఇది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు కానీ పేరుకు తగ్గట్టే ఇది డేంజరస్ ప్రదేశం ఇక్కడికి వెళ్ళాలంటే సర్వైవల్ కిట్ను వెంట తీసుకుని వెళ్ళాలి లేదంటే ప్రాణాపాయం కలిగి ప్రమాదం ఉంది ఇక్కడ లెక్కలేనన్ని లేనన్ని పొంచి ఉన్నాయి ర్యాటిల్స్ స్నేక్స్ తేళ్ళు బ్లాక్ వీడియో స్పైడర్స్ ఎన్నో ఇక్కడ ఉన్నాయి అలాగే కంటికి కనిపించకుండా ఉండే మైండ్ షాప్స్తో పాటు టన్నెల్స్ కూడా ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి ఇక్కడ ఉష్ణోగ్రత అత్యంత ఎక్కువగా నమోదవుతుంది ఇక్కడ పంతొమ్మిది వందల పదమూడులో యాభై ఆరు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని శాస్త్రవేత్తలు రికార్డ్ చేశారు సర్ఫేస్ టెంపరేచర్ అనేది తొంభై మూడు డిగ్రీల సెల్సియస్ను కూడా దాటేస్తుందని అంటారు ఇక్కడ కరువు స్థిరంగా ఉంటుంది ఎండాకాలం నిడివి ఎక్కువ ఇక్కడికి వచ్చేవారు హైకింగ్ను అవాయిడ్ చేయాలి అలాగే తగినన్ని నీళ్లను ప్యాక్ చేసుకుని రావాలి ప్రమాదం ఎక్కడ పొంచి ఉందో గుర్తించడానికి అలర్ట్గా ఉండాలి ఇక్కడకు వచ్చినప్పుడు కళ్ళు గిర్రున తిరగడం వికారం అలాగే తలనొప్పి బారిన పడటం సహజం ఈ విపరీతమైన వాతావరణానికి అలవాటు లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు బారిన పడే ప్రమాదం ఉంటుంది ఇక రెండవది భూమి మీదే పొడిబారిన ప్రాంతం అటాకామా డిజర్ట్ అనేది ఈ భూమి మీదే డ్రైయెస్ట్ ప్లేస్గా పేరొందింది ఈ డిజర్ట్ సౌత్ అమెరికాలోని చిలీలో ఉంది ఈ భూమి మీదే ఓల్డెస్ట్ డిజర్ట్గా అటాకామా డిజర్ట్ పేరొందింది ఇక్కడ తేమ అనేది కనిపించదు సంవత్సరానికి ఇక్కడ వన్ మిల్లీమీటర్ కంటే తక్కువగా వర్షపాతం నమోదవుతుంది ఈ డిజర్ట్లోని కొన్ని ప్రదేశాల్లో వర్షపాతం అనేది నమోదు కాదు అటకామాలోని ఈ ఎక్స్ట్రీమ్ ఎకో అనేది సరివేవలను కష్టతరం చేస్తుంది అయినప్పటికీ ఇక్కడ రెడ్ స్కార్ఫియన్స్ గ్రేఫాక్సిస్ కందిరీగా అలాగే సీతాకోకచిలుకలు చిలుకలు ఈ పొడి వాతావరణంలో నిగ్గుకు రాగలుగుతున్న కొన్ని జాతులు అలాగే ఇక్కడ పెంగ్వింగ్స్ లయాన్స్ హెలికాన్స్ వంటివి వైఫ్ కు దగ్గరగా ఉంటాయి అయితే ఆశ్చర్యకరంగా దాదాపు లక్ష మంది అటకామా రిజార్ట్ ను నివాసంగా భావిస్తున్నారు ఈ లొకేషన్ ను తరచూ అంగారక గ్రహంతో పోలిస్తారు సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో ఈ లొకేషన్ ను ఎక్కువగా వినియోగిస్తారు ఇక అతి చల్లని ప్రదేశం వాస్టాక్ స్టేషన్ అనేది భూమి అత్యంత చల్లటి ప్రాంతం ఇక్కడ నమోదైన అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఎనభై తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ అని అంటారు ఈ ప్లేస్ ను తక్కువ అంచనా వేయకూడదు ఈ రిమోట్ రష్యన్ రీసెర్చ్ స్టేషన్ లో కొంతమందిని మనం గమనించవచ్చు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఈ రీసెర్చ్ స్టేషన్ను ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ ఇంకా జనాలు ఉన్నారు ఇరవై ఐదు శాస్త్రవేత్తలు అలాగే ఇంజనీర్స్ ఇక్కడ సమ్మర్ మంత్స్ లో తమ రీసెర్చ్ను కొనసాగిస్తారు వింటర్లో కేవలం పదమూడు మంది ఇక్కడ ఉంటారు ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నప్పుడు ఇక్కడ సర్వైవల్ అనేది ఛాలెంజింగ్ గా ఉంటుంది ఇక అత్యంత తడైన ప్రదేశం ఇండియాలో ఉన్న మావిస్నామ్ అనే ప్రాంతం ఈ భూమిది అత్యంత తడైన ప్రదేశంగా పేరొందింది తూర్పు కాశీ జిల్లాలోని ఓ గ్రామం మౌన్ రామ్ సంవత్సరంలో ఇక్కడ పదకొండు వేల ఎనిమిది వందల డెబ్భై మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో ఈ ప్రాంతానికి గిన్నీస్ బుక్లో స్థానం లభించింది ఈ ప్రాంతంలో నివసించే వారు ఈ వర్షపాతాన్ని అలవాటు పడిపోయారు వారి రొటీన్లో ఈ సాంప్రదాయ కాశీ గొడుగులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది వెదురు మరియు అరటి ఆకులతో కలిపి తయారు చేసిన ఈ గొడుగులు వారికి వర్షం నుంచి ప్రొటెక్షన్ అందిస్తాయి ఇక్కడ ఉన్న యునిక్ ఎన్వైర్న్మెంట్ అనేది కొత్తగా ఈ ప్లేస్కు వచ్చిన వారికి నిరంతరం ఛాలెంజెస్ను విసురుతోంది ఇక్కడ సూర్యుని చూడాలనుకోవడం ొంతెమ్మ కోరిక అవుతుంది ఇక్కడ ఎండాకాలం కూడా రోజంతా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది సముద్ర మట్టం నుంచి మాసిండ్రం అనే ఈ ప్రాంతం పద్నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉంది ఇక ఫ్లాటెస్ట్ ప్లేస్ ట్రావెలర్స్ కి ప్రపంచంలోని డ్రామాటిక్ ల్యాండ్స్కేప్స్ ను సందర్శించడం అంటే చాలా ఇష్టం ఎత్తైన కొండలు లోతైన లోయలు ఇటువంటి ప్రదేశాలను సందర్శించడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు మరి ఫాస్టెస్ట్ ప్లేస్లో సంగతి ఏంటి సౌత్ అమెరికాలో ఉన్న బొలీవియా గుర్తింపు పొందింది దీని వైశాల్యం నాలుగు వేల స్క్వేర్ మైల్స్ ఆల్టీపాను రీజన్ లో దీన్ని గమనించవచ్చు సముద్ర మట్టానికి ఇది పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఇక్కడ ప్రపంచం వేరేలా ఉంటుంది సైలెన్స్ తో పాటు సల్ఫర్ వాసనలు పలుచాటి గాలి ఉత్తేజపరిచే రంగులు ఇవన్నీ ఈ ప్రాంతానికి ఆకర్షణను అందుతాయి వానాకాలంలో ఈ ల్యాండ్స్కేప్ అనేది చాలా లేక్ గా మారుతుంది ఇక ప్రదేశం యొక్క లాంగెస్ట్ పేరు ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరూ ఫారిన్ కంట్రీ కల్చర్కు అలవాటు పడటం కష్టమని అంటారు లోకల్ కస్టమ్స్ను గుర్తుంచుకోవాలి ఎటికెట్స్ను పాటించాలి ఇలా ఎన్నో ఉంటాయి అన్నిటికంటే కష్టమైనది ఏంటంటే లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడటం న్యూజిలాండ్లోని నార్త్ ఐర్లాండ్లో ఈ ప్రదేశం పేరును పలకడం కూడా కష్టమే ఈ లాంగెస్ట్ పేరు వల్ల ఈ ప్రదేశం పేరు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానం సంపాదించుకుంది లోకల్స్ ఈ పెద్ద పేరుకు ఒక షార్ట్ కట్ ఏర్పాటు చేసుకున్నారు

ఇక ఎక్కువగా గాలి వీచే ప్రాంతం ఈ భూమి మీద కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అక్కడ విపరీతంగా గాలి వీస్తుంది అంటార్కిటాలోని కామన్వెల్త్ బే ఈ కోవాలోకి వస్తుంది సుమారు అరవై కిలోమీటర్ల వెడల్పు గడిగిన ప్రాంతం ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియు నేషనల్ జియోగ్రఫీకి అట్లాస్ ఈ రెండు కూడా అంటార్కిటాలోని ఈ ప్రదేశాన్ని గాలుతో కూడిన ప్రదేశంగా గుర్తించాయి ఇక్కడ గంటకు సగటుగా నూట యాభై మైల్స్ వేగంతో గాలులు వీస్తాయి యావరేజ్ యాన్యువల్ విడ్ స్పీడ్ను యాభై కు గుర్తించారు శీతాకాలంలో తుఫాన్ బీభత్సంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశాన్ని మీ ట్రావెల్ బకెట్ లిస్ట్ నుంచి తొలగించడం ముఖ్యం ఎర్త్ సెంటర్ నుంచి దూరంగానున్న ప్రదేశం మౌంట్ ఎవరెస్ట్ అనేది ఈ భూమి మీదే అత్యంత ఎత్తైన పాయింట్ అని మీరు అనుకుంటూ ఉండవచ్చు అయితే మీరు పొరబడినట్టే బాచు అనే కోట్లో వోల్ఖానాకు ఈ ఘనత దక్కుతోంది చిముర్ బాచు అనేది హైయెస్ట్ పాయింట్ అనేది సైన్స్ కూడా ప్రూవ్ చేసింది మంచుతో కప్పబడిన చిమ్ము రాజు అనే ఈ శిఖరం ఆరు వేల రెండు వందల అరవై మూడు మీటర్ల ఎత్తులో ఉంది టెక్నికల్ గా చూస్తే ఎవరెస్ట్ కంటే ఇదే ఎత్తైనది ప్రపంచంలోనే లోతైన గుహ రెండు వేల నూట తొంభై ఏడు మీటర్ల డెప్త్ లో ఉన్న ఈ గుహ ప్రపంచంలోనే అత్యంత లోతైన గుహల్లో ఒకటిగా గుర్తింపు పొందింది దీని పేరు క్రుబేరా కేవ్ ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే ఆరున్న రైఫిల్ టవర్స్ను అండర్ గ్రౌండ్స్లో ఒక దాని మీద ఒకటి పెట్టినంత లోతు కేవ్స్ కి ఎవరెస్ట్ అన్న పేరు తెచ్చుకున్న వొరెన్యో కేవ్ కూడా ఈ కోవలేకి వస్తుంది బ్లాక్ సికి ఎడ్లోనున్న అరబిక మసిఫ్లో ఈ కేవ్ ఉంది క్రుబేరా కేవ్ ను పంతొమ్మిది వందల అరవైలో గుర్తించారు అప్పటి నుంచి శాస్త్రవేత్తలు దీన్ని స్టడీ చేస్తూనే ఉన్నారు రెండు వేల ఒకటిలో డిఫెస్ట్ కేవ్గా ది క్రుబేరా కేవ్ గుర్తింపు పొందింది నెంబర్ వన్ గురించి తెలుసుకునే ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం సీ లెవెల్ కంటే నాలుగు వందల ముప్పై పాయింట్ ఐదు మీటర్ల లోతులో డెడ్ సీ డిప్రెషన్ అనే ల్యాండ్ పాయింట్ ఉంది ప్రపంచంలోనే ఇది లోయెస్ట్ డ్రై ల్యాండ్గా పేరుంది బిషాఫ్ బిషాప్ రాక్ అనే ఈ లైట్ హౌస్ పొడవు నలభై తొమ్మిది మీటర్లు దీన్ని కింగ్ ఆఫ్ లైట్ హౌసెస్ అంటారు అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది మిలియన్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ బ్యాంకాక్ను సందర్శించారట ఆ విధంగా ఈ ప్రాంతం ఈ ప్రపంచంలోనే మోస్ట్ విజిటెడ్ సిటీగా పేరొందింది ట్రిస్టన్ డాకున్ అనే రిమోట్ ఐలాండ్గా పేరొందింది ఏకాంతాన్ని ఇష్టపడే వారికి ఈ ప్రదేశం సూట్ అవుతుంది రెండు వందల యాభై మంది ఇక్కడ ప్రశాంత జీవనాన్ని సాగిస్తూ ఉంటారు నార్తర్న్ ఇథోఫియాలోని దల్నాల్ అనేది జనావాసం కలిగిన హాటెస్ట్ ప్లేస్ గా పేర్కొంది పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరు మధ్య యాన్యువల్ టెంపరేచర్ అనేది ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది టాలెస్ట్ వాటర్ఫాల్ వెనుచిలాలోని బొలీవియర్ ప్రోవిన్స్లోని లొకేట్ అయి ఉన్న వాటర్ ఫాల్ ఇది ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ వాటర్ ఫాల్గా గుర్తింపు పొందింది దీని ఎత్తు మూడు వేల రెండు వందల పన్నెండు అడుగులు చూసారు కదా ఇవండి ప్రపంచంలోని ఎక్స్ట్రీమ్ ప్లేసెస్ వీటిలో ఏ ప్రాంతం గురించి తెలుసుకుని మీరు షాక్ అయ్యారు ఏ ప్రాంతానికి చెందిన సమాచారం మీకు ఆశ్చర్యాన్ని కలిగింది కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి